హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జానూస్ వేస్. ఇవాల్టి వీడియోలో నాన్ వెజ్ రెసిపీ గోంగూర మటన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నాన్ వెజ్ ఐటమ్స్ తినేవాళ్ళు ఈ గోంగూర మటన్ రెసిపీని చాలా బాగా ఇష్టపడతారు. ఇది ఇంట్లోనే సింపుల్ వేలో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలని చూడండి. ఇక్కడ నేను 1 కేజీ మటన్ని తీసుకున్నాను. దీనిని 3 సార్లు వాటర్తో వాష్ చేసి తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ నేను ఒక పెద్ద గోంగూర కట్ట ఆకుల్ని తీసుకున్నాను. ఈ ఆకు మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆకంతా ఈ విధంగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారాక మిక్సీ జార్కి యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తిరిగి స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసి మీడియం ఫ్లేమ్లో 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడే పచ్చిమిరపకాయలని వేసి ఉల్లిపాయలతో పాటు వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు వేగాక ఇందులోకి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 చిన్న టమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. గోంగూర యాడ్ చేస్తున్నాం కాబట్టి మరీ పుల్లగా కాకుండా 1 చిన్న టమాటోని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు యాడ్ చేసి బాగా కలుపుకొని టమాటో మగ్గేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. టమాటో మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసిన మటన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం. ఈ కర్రీలోకి గోంగూర యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం ఎక్కువగానే పడుతుందండి. 1 స్పూన్ జీలకర్ర పొడి, 1.5 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ మటన్ పీస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 10 నిమిషాల వరకు మటన్ని బాగా కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, మటన్లో నుంచి వాటర్ అంతా బాగా వచ్చేసింది. ఇప్పుడు ఈ గ్రేవీని అంతా మనం కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. కుక్కర్లోకి యాడ్ చేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 2 కప్స్ వరకు మటన్ ఉడకడానికి వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకొని తక్కువైతే యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 4 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా తగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మటన్ చాలా బాగా ఉడికి ఉంటుంది. చూడండి మటన్ ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని యాడ్ చేసి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 1-5 నిమిషాల వరకు కూరనంతా బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా, ఆయిల్ అంతా బయటికి వచ్చేసింది. అంటే మన కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఈ గోంగూర మటన్ కర్రీని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే.
ఈ గోంగూర మటన్ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, అలాగే పలావ్ రైసెస్లోకి సైడ్ డిష్గా, సంగటిలోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే నేను సంగటి చేసుకున్నాను. ఈ సంగటిలోకి వేడి వేడి గోంగూర మటన్ కర్రీని సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. త్వరలో మన ఛానల్లో సంగటి కూడా ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తాను. చూసారుగా ఈ వీడియో. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జానూస్ ఫేస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.